యూరిన్ చేస్తే భరించలేనంత బ్యాడ్ స్మెల్ వస్తోందా? లాస్ట్ వీకెండ్ సిటీ చూద్దామని ఊరి నుంచి నా ఫ్రెండ్ వచ్చాడు. వండర్లా, థ్రిల్ సిటీ ఇలా ఒక్కొక్కటిగా అన్నీ చూస్తున్నాం. అయితే రోజంతా బయట ఉన్నా వాడు ఒక్క చుక్క నీటిని కూడా తాగలేదు. ఎందుకు అంటే వాటర్ తాగితే పాస్ పోయాలి. యూరిన్ చేసినప్పుడు చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, టాబ్లెట్స్ వాడినా కొంతవరకే పనిచేస్తున్నాయి అంటూ బాధపడ్డాడు. మీలో కొందరికి ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడో ఒకసారి ఎదురై ఉండే ఉంటుంది. నిజానికి ఇది అసలు ప్రాబ్లమే కాదు. చిన్న టిప్స్ను పాటిస్తూ కొన్నింటిని పక్కన పెడితే ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. అవును, యూరిన్లో బ్యాడ్ స్మెల్ రావడానికి కారణం ఏమిటి, ఆ సమస్యను దూరం చేసుకోవడానికి టిప్స్ ఉన్నాయా, ఇలాంటివి తెలుసుకోవాలంటే చివరిదాకా ఈ వీడియో తప్పక చూడండి. మధ్యలో స్కిప్ మాత్రం చేయకండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చలో మ్యాటర్లోకి వెళ్దాం. యూరిన్ బ్యాడ్ స్మెల్కి కారణాలు, యూటీఐ. యూరిన్ బ్యాడ్ స్మెల్ రావడానికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లేదా యూటీఐ కారణం కావచ్చు. మూత్రాశయంలో చెడు బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల ఇది జరుగుతుంది. యూటీఐ ఉన్నవారికి యూరిన్ చేసేటప్పుడు మంటగా ఉండడంతో పాటు తరచూ యూరిన్ వస్తూ ఉంటుంది. ఎక్కువగా కాఫీ టీ తాగడం, పని ఒత్తిడిలో పడి లేదా ఫ్రెండ్స్తో బాధాకాని కొట్టేటప్పుడు లెక్కకు మించిన సార్లు కాఫీ టీ తాగేస్తాం. ఇది జీవక్రియపై కొంతమేర ప్రభావం చూపిస్తుంది. చాయ్ ఎక్కువ తాగకు, ఆకలి చచ్చిపోతుంది, మూత్రం మంటగా వస్తుంది అంటూ ఇంట్లో పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. కాఫీ టీ తాగడం వల్ల డీహైడ్రేషన్ జరిగి శరీరంలో వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. ఇది కూడా యూరిన్లో బ్యాడ్ స్మెల్కి ఒక కారణంగా మారొచ్చు. డయాబెటిస్. చక్కెర వ్యాధి ఉన్నవాళ్లలో ఈ సమస్య ప్రధానంగా కనిపిస్తుంది. డయాబెటిస్ సమస్య ఉన్నవాళ్లు షుగర్ను అంత తేలిగ్గా జీర్ణం చేసుకోలేరు. దీంతో యూరిన్ ద్వారా ఆ వేస్ట్ వెళ్లిపోతుంది, అలా యూరిన్ బ్యాడ్ స్మెల్ వస్తుంది. చక్కెర వ్యాధి ఉన్నవాళ్లు తరచూ యూరిన్కి వెళ్లడానికి ఇది కూడా ఒక కారణం. ఎస్టీఐ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్లు, అంటే లైంగిక సంక్రమిత వ్యాధులు. వీటిని జనరల్గా సుఖవ్యాధులు అని కూడా పిలుస్తారు. వీటి వల్ల మూత్రనాళం దగ్గర వాపు ఏర్పడుతుంది. ఆడవాళ్లల్లో వజైనా దగ్గర దురద వంటి సమస్యలు పెరగొచ్చు. వజైనా దగ్గర ఈస్ట్ లేదా ఫంగస్ కారణంగా కూడా యూరిన్లో స్మెల్ ప్రాబ్లం తరచుగా ఎదురవ్వచ్చు. తినే ఆహారం. వాళ్లు తినేదే నేను తింటున్నా, మరి యూరిన్ స్మెల్ సమస్య నాకే ఎందుకు వస్తోంది అని కొన్నిసార్లు అనిపించవచ్చు. అయితే ఒకరు తినే ఆహారం మరొకరికి పడకపోవచ్చు. దీనికి కారణం అందరి బాడీలు ఒకే విధంగా లేకపోవడమే. మనం తినే ఆహారాన్ని బట్టి యూరిన్ స్మెల్ సమస్య వస్తుంది. ఉల్లి, వెల్లుల్లి, సాల్మన్ చేప, మొలకలు, మసాలా కర్రీలు వంటివి ఎక్కువగా తినడం వల్ల ఈ ప్రాబ్లం రావచ్చు. నాకు పై సమస్యలు ఏవీ లేవు, అయినప్పటికీ యూరిన్లో బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటారా? అయితే ఈ కింది టిప్ పాటించండి. అంతకంటే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇక మొదలు పెడదాం. యూరిన్ ఎందుకు చేస్తాం? శరీరంలో పేరుకుపోయిన వేస్ట్ బయటికి పంపించడానికి. అంతే కదా, వేస్ట్ మెటీరియల్ సులభంగా బయటికి వెళ్లడానికి లిక్విడ్ స్టేట్ మెటీరియల్ కూడా అవసరపడుతుంది. అయితే రోజు మనం తగినంత నీటిని తాగకపోతే లిక్విడ్ స్టేట్ కంటే వేస్ట్ మెటీరియల్ క్వాంటిటీ పెరిగిపోతుంది. దీంతో ఆటోమేటిక్గా యూరిన్లో బ్యాడ్ స్మెల్ పెరిగిపోతుంది. నీటిని ఎక్కువగా తాగితే 99% రోగాలు రావని డాక్టర్లు చెప్పేది అందుకే. నిజమే కదా అన్నట్టు మా ఫ్రెండ్ పై టిప్పు ఫాలో అయ్యాడు. దీంతో యూరిన్లో బ్యాడ్ స్మెల్ సమస్య పోయింది అని చెప్తున్నాడు. ఇక చూసుకోండి, బయట ఏ హెల్తీ డ్రింక్ కనబడినా భయం లేకుండా లాగిన్ చేస్తున్నాడు ఇప్పుడు. మరి మీరు? సో దట్స్ ఇట్ గైస్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడింది అంటే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video.